కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కు పిలుపు ఇవ్వడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వలస కూలీలకు, రోజువారీ కార్మికులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూలి పనులు చేసుకుంటున్న వారికి, పేద ప్రజలందరికీ నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఇప్పటికే 800 మంది పేద ప్రజలకు సుమారు 1000 రూపాయలపై చిలుకు నిత్యావసర సరుకులను రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ దాతల సహకారంతో ప్రతిరోజు అందజేస్తున్నారు. ప్రజలు బయటకు రావద్దని, కరోనా వైరస్ను అరికట్టాలంటే స్వీయ నిర్బంధం అవసరమని, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని, కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, ప్రజలతో మమేకమై ఉంటూ తన పాలక వర్గంతో పాటు మరికొంతమంది నాయకుల సహకారంతో, మిత్రులతో కలిసి పేదవారికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులకు, వలస కార్మికులకు, బాటసారులకు అన్నదాన కార్యక్రమంతో పాటు నిత్యావసర సరుకులను అందించడం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ అహర్నిశలు కష్టపడుతూ పేదవారికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం చాలా అభినందనీయమని, దాతల సహకారంతో పేదవారిని ఆదుకునే విధంగా కిరాణా సరుకులు, నెల రోజులకు సరిపడే వస్తువులను అందించడం జరుగుతుందని, నిజంగా నిరుపేదలు మాత్రమే ఈ వస్తువులు తీసుకోవాలని రామాయంపేట పద్మశాలి సంఘం నాయకులు రమేష్ తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ప్రజలతో మమేకమై ఉంటూ పేదవారికి సేవ చేయడం చాలా హర్షించదగ్గ విషయమని వారు అన్నారు. ప్రతిరోజు దాతల సహకారంతో పాటు మిత్రుల సహకారంతో బియ్యం, పప్పు దినుసులు, ఇతరత్ర సరుకులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు యాదగిరి, ఎనిశెట్టి అశోక్, బల్ల రమేష్, బాసం శ్రీనివాస్, చింతరాజు, కొత్త శ్రీనివాస్, రాధాకిషన్, బచ్చు ప్రభాకర్, చోలేటి సంతోష్, బొందుగుల రాజు, నవత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెసరవప్పు ఉంది అన్నా, అన్నా రాజన పెసరవప్పు, పెసరవప్పు, పెసరవప్పు. ఎందుకోసం, దేనికోసం? కరోనా బాధితులకు. పంచడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 800 అయినా ఇంకొక 200 మంది వంచడానికి రెడీ ఉన్నాడు. ఇది తీసుకోవడానికి 60 లైన్లు తీసుకుంటే బాగుంటుంది. ఎవరు చెప్తే వాళ్ళు అడగడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి. నిరుపేదలకు అందేది ఇది దాతల సహకారంతో చేసుకోండు. ఆయనకు మనం పేరు పేరున కృతజ్ఞత తెలియజేయాలి. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఉండడం రాకపోయేకు అదృష్టంగా భావిస్తున్నాడు. ఇంకా ఎవరున్నా కానీ ఇంకా చేయడం కాకపోతుంది అని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా.